पार्टी स्पेशल फोकस ఎర్ర చందనం అత్యంత విలువైన కల్ప దీని ఎర్ర బంగారం అని కూడా అంటారు ఎర్ర చందనం ఇది ఆంధ్రప్రదేశ్ లో తప్ప మరెక్కడ పెరగదు ఆంధ్రప్రదేశ్ లో కూడా కేవలం నాలుగు జిల్లాల్లో మాత్రమే పెరుగుతుంది చిత్తూరు కడప కర్నూలు నెల్లూరు జిల్లాల్లో విస్తరించి ఉన్న నల్లమల్ల అడవుల్లో మాత్రమే ఈ ఎర్ర చందనం చెట్లు పెరుగుతాయి ఈ చెట్టు కల్పతో చేసే వైద్యాన్ని జపాన్ లో సంగీత సాధనం కోసం ఉపయోగిస్తారు ఆ సంగీత సాధనం ప్రతి ఇంట్లో ఉండడం వల్ల ఆచారం దీని కలప పొట్టుని కలర్ ఏజెంట్ గా వాడతారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ కలప ఎగుమతి చేయడాన్ని నిషేధించింది అయినా దీనికి చాలా విలువ ఉండడం కొంతమంది దొంగతనంగా ఎగుమతి చేస్తుంటారు దీనికి విదేశాల్లో అత్యధిక విలువ ఉన్నందున ప్రాణాలకు తెగించి ఈ కలపను దొంగ రవాణా చేసి ఇతర దేశాలకు తరలించి కోటాను కోట్ల రూపాయలను సంపాదిస్తున్నారు స్మగ్లర్లు ఈ విధంగా లక్షల కోట్ల విలువైన ఎర్ర చందనం విదేశాలకు తరలిపోతుంది ఇది వరకు జపాన్ దేశం ఎర్ర చందనాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకునేది ఈ కలపతో వారు బొమ్మలు సంగీత పరికరాలు తయారు చేసుకునేవారు ఇప్పుడు చైనా దేశం ఎక్కువగా దీన్ని దిగుమతి చేసుకుంటోంది వీరు ఈ కలపను బొమ్మలు సంగీత పరికరాలు వాస్తు సంబంధ పరికరాలు వంటి వాటికి ఉపయోగిస్తున్నారు ఈ కలపతో చేసిన వస్తువు తమ ఇంట్లో ఉంటే అంతా కలిసి వస్తుందని వీరి నమ్మకం దీని నుండి వయాగ్రా కూడా తయారు చేస్తారు అంతేకాక దీని నుండి సుగంధ ద్రవ్యాలు మందులు నకిలీ రుద్రాక్షలు ఇలా అనేక రకాల ఉత్పత్తులు చేస్తున్నారు ఈ కలప దొంగ రవాణాదారులు తమ ప్రాణాలు పోయిన అటవీ శాఖ సిబ్బందిని చంపైన తమ కార్యకలాపాలను సాగిస్తున్నారు ఈ నాలుగు జిల్లాల్లో ఈ దొంగ రవాణా విషయంలో కొన్ని వేల వాహనాలు పట్టుబడ్డాయి అలాగే కొన్ని వేల మందిని కూడా నిర్బంధించారు అయినా దొంగ రవాణాను అరికట్టలేకపోతున్నారు అటవీ శాఖ సిబ్బందిపై దాడులకు సైతం తెగబడుతున్నారు ఒక ఎర్ర చందనం దొంగను కొట్టి తమ స్థావరానికి చేర్చడానికి ఒక్క కూలికి ఒక్క రాత్రి సమయం పడుతోంది అంత మాత్రానికి ఆ కూలికి కొన్ని వేల రూపాయలు ముట్ట చెప్తారు స్మగ్లర్లు దాని వలన వారు లక్షల రూపాయలను సంపాదిస్తున్నారు అత్యధిక ఆదాయం ఉన్నందునే కూలీలు ఎంతటి దారుణానికైనా తెగబడుతున్నారు పట్టుబడి అటవీ శాఖ వారి గోదాములో నిల్వ ఉన్న ఎర్ర చందనం విలువ కొన్ని లక్షల కోట్ల విలువ ఉంటుంది ఇక కనుగప్పి విదేశాలకు తరలిపోయిన ఎర్ర చందనం విలువ ఎంత ఉంటుందో ఊహాతీతమే ఇది ఇవాటి స్పెషల్ ఫోకస్ చూస్తూనే ఉండండి క్రేజీ న్యూస్.